విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగించేస్తున్న ఆయిల్ ఫామ్ దిగుమతులు తగ్గించేందుకు ప్రభుత్వాలు రైతులకు రాయితాలు ఇచ్చి ప్రోత్సహించింది. తీరా ఆయిల్ ఫామ్ చెట్లు గేలలు వేసే సమయానికి అంతర్జాతీయంగా ధరలు తగ్గాయని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతోంది. ఫలితంగా రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయి చేయూత కోసం ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఒక్కసారిగా గేలల ధరలు పడిపోవడంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 140,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం విషయంలో ఫామ్ ఆయిల్ కు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా 200,000 హెక్టార్లు సాగులోకి వస్తే అందులో 3 వంతులు 140,000 హెక్టార్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అభ్యుదయ రైతులైన తెలుగు రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును వెంటనే అందుకుని ఆయిల్ ఫామ్ సాగులోకి దిగారు. తీరా మొక్కలు గెరలు వేసే సమయానికి అంతర్జాతీయంగా ఎదురైన ధరల పతనం వారిని చిక్కుల్లోకి నెట్టివేసింది. ఎకరాకు కనీసం 45,000 పెట్టుబడి పెట్టి సాగు చేస్తుంటే దిగుబడి 7 టన్నులు మాత్రమే వస్తోంది. టన్ను ఇప్పుడు 5,400 వరకు పలుకుతోంది. దీంతో ఎకరాకు 5 నుంచి 6,000 నష్టాన్ని రైతులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాల సాగు చేయలేమని రైతులు అంటున్నారు. ఎవరు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వం ప్రోత్సహించి మేము సబ్సిడీలు ఇస్తాం, మీకు దగ్గరలో ఫ్యాక్టరీలు పెడతాం, ఫ్యాక్టరీల ద్వారా మీకు వెంటనే పేమెంట్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున చేయించడం జరిగింది. దాని దగ్గర ఎక్కువ మంది రైతులు యువత కూడా ఆకర్షితులయ్యి ఈ పంట బాగుంటుందనే ఉద్దేశంతో అందరం కూడా ఈ పామ్ ఆయిల్ ఎక్కువగా వేయడం జరిగింది. వేసిన దానికి దీనికి కనీసం మద్దతు ధర కూడా ప్రకటించలా, ఏదో ఇంటర్నేషనల్ మార్కెట్ లో 100 రూపాయల ధరలు ఉంటే రేటు బాగుంటుంది, అక్కడ రేటు పడిపోయిందని చెప్పి ఇక్కడ రేటు పడిపోతుంది. ఈ రకమైన ఒక స్టాండర్డ్ లేని పంట అవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉండి పెట్టుబడులు కూడా రాక చాలా మంది రైతులు వాళ్ళ బ్యాంకుల్లో బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తామని చెబితేనే రైతులు ఆయిల్ ఫామ్ సాగులోకి అడుగుపెట్టారు. 5 సంవత్సరాల క్రితం మొక్కలు నాటారు, ఇప్పుడు అవి గెలలు వేస్తున్నాయి, వాటికి ధరలు ఇప్పించలేకపోతున్నారు. మరోపక్క ఇంకా రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న తమనేం చేయాలి, కొత్తగా వచ్చే రైతులను కూడా నిండా ముంచాలని ప్రభుత్వాలు చూస్తున్నట్లుగా ఉందని ఆయిల్ ఫామ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన 20 కోట్ల రూపాయల రాయితీ కూడా ఇంకా విడుదల చేయలేదు. తక్షణమే ప్రభుత్వం తమ రాయితీని విడుదల చేసి ధరలు పడిపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఆయిల్ ఫామ్ మొక్కలు పీకేసి తమకు తెలిసిన గిట్టుబాటు కల్పించే పంటల వైపు వెళ్లిపోతామని తేల్చి చెబుతున్నారు.